డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అభి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు కూడా మనం ట్రాన్స్ఫర్మేషన్స్ చాప్టర్ మ్యాథ్స్ 1A పేపర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ చేద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ ఇన్ ద ఎక్సర్సైజ్ 6F. ఇన్ ట్రయాంగిల్ ABC, ప్రూవ్ దట్ కాస్ A/2 ప్లస్ కాస్ B/2 ప్లస్ కాస్ C/2 ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ పై మైనస్ A/4, కాస్ పై మైనస్ B/4, కాస్ పై మైనస్ C/4 ప్రూవ్ చేయాలి. సో ఇప్పటి వరకు మనం పైన చేసిన 4 ప్రాబ్లమ్స్లో LHS తీసుకుని RHS ప్రూవ్ చేస్తాం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మనం RHS తీసుకుని LHS ప్రూవ్ చేద్దాం. లెట్ అస్ టేక్ RHS. 4 కాస్ పై మైనస్ A/4, కాస్ పై మైనస్ B/4, కాస్ పై మైనస్ C/4. దిస్ ఇస్ RHS. 4ని మనం 2×2 రాద్దాం. పై కాస్ పై మైనస్ C/4 కూడా బయట చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక 2ని కాస్ పై మైనస్ A/4, కాస్ పై మైనస్ B/4 బ్రాకెట్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు మనం 4ని 2×2 రాసినట్టు కాస్ పై మైనస్ C/4 బయట తెచ్చేసుకుని కాస్ పై మైనస్ A/4, కాస్ పై మైనస్ B/4. ఎందుకంటే మన ఫార్ములాస్ అన్ని కూడా ABలో చెప్పుకున్నాం కాబట్టి ఈ టూ కాజెస్ బ్రాకెట్లోకి తెచ్చుకుందాం. నెక్స్ట్ 2 కాస్ పై మైనస్ C/4 ఇంటూ వి కన్సిడర్ దిస్ యాజ్ 2 కాస్ ఏ కాస్ బి. దట్ మీన్స్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. సో 2 కాస్ ఏ కాస్ బిని మనం కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బిగా రాసాం. సో 2 కాస్ పై మైనస్ C/4 ఇంటూ కాస్ టేక్ 4 ఎల్సిఎం పై మైనస్ ఏ ప్లస్ పై మైనస్ బి. 4 ఎల్సిఎం పై మైనస్ ఏ మైనస్ పై ప్లస్ బి క్యాన్సిల్ ప్లస్ పై అండ్ మైనస్ పై. సో ద గివెన్ కండిషన్, ఇక్కడ మనకి ఇన్ ట్రయాంగిల్ ABC అనే కండిషన్ ఇచ్చారు. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై. కండిషన్ ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్, అంటే పై. సో మనం పైలోంచి ఏని బీని సబ్ట్రాక్ట్ చేస్తే సి వస్తుంది కదా. సో సి ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఏ మైనస్ బి. పై మైనస్ ఏ మైనస్ బిని మనం ప్లస్ సిగా రీప్లేస్ చేద్దాం. 2 కాస్ పై మైనస్ C/4 ఇంటూ కాస్, ఈ పైని మనం అలాగే ఉంచేద్దాం, ప్లస్ పైలోంచి ఏని బిని తీసేస్తే ప్లస్ సి. బై 4 ప్లస్ కాస్ మైనస్ ఏ ప్లస్ బి, అంటే బి మైనస్ ఏ. పాజిటివ్ ముందు రాసి నెగిటివ్ తర్వాత రాద్దాం. ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. 2 కాస్ పై మైనస్ C/4ని దీనికి, అలాగే 2 కాస్ పై మైనస్ C/4 దీనికి కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. 2 కాస్ పై మైనస్ C/4 ఇంటూ కాస్ పై ప్లస్ C/4 ప్లస్ 2 కాస్ పై మైనస్ C/4 కాస్ బి మైనస్ A/4. సో ఈ రకంగా మనం ఈ 2 కాస్ పై మైనస్ C/4ని ఈ 2 టర్మ్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ అప్లై చేయడానికి, ఇక్కడ పై మైనస్ ఈ ఉంటే ఇక్కడ పై ప్లస్ ఈ ఉంది కాబట్టి ఇవి కరెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ బి మైనస్ ఈ ఉంటే ఇక్కడ బి ప్లస్ ఈ ఉంటే బాగుంటుంది. సో అందుకని ఏం చేద్దామంటే ఈ పై మైనస్ ఈని ఒకసారి మళ్ళీ కండిషన్లోకి వెళ్ళి పై మైనస్ ఈని ప్రిపేర్ చేసుకుందాం. పై ప్లస్ ఎట్ వస్తే మైనస్ ఈ కదా. సో పై మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఆర్ బి ప్లస్ ఈ. 2 కాస్ పై మైనస్ C/4 కాస్ పై ప్లస్ C/4, ఇది కరెక్ట్గానే ఉందని అనుకున్నాం కదా, ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ మాత్రమే
పై మైనస్ సిని మనం ఏ ప్లస్ బి అంటే బి ప్లస్ ఏ ప్రిపేర్ చేసాం కదా. ఇప్పుడు మనం కండిషన్ నుంచి పై మైనస్ సి అంటే ఏ ప్లస్ బి, ఆర్ యూ కెన్ రైట్ బి ప్లస్ ఏ. ఇక్కడ బి మైనస్ ఏ ఉంది కాబట్టి వి రైట్ బి ప్లస్ ఏ. ఈ పై మైనస్ సి ప్లస్లో బి ప్లస్ ఏ కాస్ బి మైనస్ ఏ బై ఫోర్. సో ఇక్కడ బి ప్లస్ ఏ, ఇక్కడ బి మైనస్ ఏ, ఇక్కడ పై మైనస్ ఏ, ఇక్కడ పై ప్లస్ ఏ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నౌ వీ అప్లై ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్. అయితే పై మైనస్ సి చిన్నది, పై ప్లస్ సి పెద్దది. పెద్దదాన్ని మనం ఏ అనుకోవాలి, చిన్నదాన్ని బి అనుకోవాలి. అలాగే బి మైనస్ ఏ బై ఫోర్ పెద్దది. సో ఇది ఏ అనుకుందాం, బి మైనస్ ఏ బై ఫోర్ ఏమో చిన్నది కాబట్టి బి. బి ప్లస్ ఏ బై ఫోర్ పెద్దది, బి మైనస్ ఏ బై ఫోర్ చిన్నది. సో చిన్నది బి అనుకోండి, పెద్దది ఏ అనుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా ఫార్ములా అప్లై చేయగానే ఆన్సర్ వచ్చేస్తుంది. టూ కాస్ ఏ కాస్ బి అంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. అలాగే టూ కాస్ ఏ కాస్ బి కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. నౌ వి టేక్ ఎల్సిఎమ్స్. కాస్ ఫోర్ ఎల్సిఎం, పై ప్లస్ సి ప్లస్ పై మైనస్ సి. ఫోర్ ఎల్సిఎం, పై ప్లస్ సి మైనస్ పై ప్లస్ సి. బి ప్లస్ ఏ, బి ప్లస్ బి మైనస్ ఏ. ఇక్కడ కూడా ఫోర్ ఎల్సిఎం, బి ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ ఏ. Here we can cancel plus C and minus C, minus pi and plus pi, minus A and plus A, minus B and plus B, we cancel. Cos pi plus pi 2 pi by 4 plus cos 2C by 4 plus cos 2B by 4 plus cos 2A by 4. క్యాన్సిల్ టూ టైమ్స్. కాస్ 180/2, 180/2 అంటే 90 డిగ్రీస్. సో కాస్ 90 జీరో ప్లస్ కాస్ సి బై టూ ప్లస్ కాస్ బి బై టూ ప్లస్ కాస్ ఏ బై టూ. దట్ మీన్స్ కాస్ ఏ బై టూ ప్లస్ కాస్ బి బై టూ ప్లస్ కాస్ సి బై టూ. దిస్ ఈజ్ LHS. We have taken in this problem RHS. No, this is LHS. So this is the procedure to solve these type of problems. First we have taken RHS. 4 cos pi minus a by 4 cos pi minus b by 4 cos pi minus e by 4 తీసుకున్నాము. 4 ని 2 ఇంటూ 2 గా స్ప్లిట్ చేసి cos pi minus e by 4 బయట వేసుకుందాం. ఏబిల్ని లోపల, ఎందుకంటే మన ఫార్ములాస్ అన్నీ కూడా ఏబిల్కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి. ఏబిల్తో మన ఫార్ములాస్ చూసాం, చదివారు కాబట్టి పిల్లలందరూ. సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఏ అండ్ బి ఇన్ సైడ్ ద బ్రాకెట్. టూ కాస్ ఏ కాస్ బి, అగైన్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అప్లై చేశాను. ఇక్కడ 180 డిగ్రీస్లోంచి పై మైనస్ ఏ మైనస్ బిని మన కండిషన్ ద్వారా రాబడితే సి అని తెలిసింది కదా. సో ఒక పైన అలాగే ఉంచేసాను, ఒక పైన మాత్రమే యూజ్ చేసుకున్నాం. సో పై మైనస్ ఏ మైనస్ బి ఈజ్ నథింగ్ బట్ ప్లస్ సి. కాస్ మైనస్ ఏ ప్లస్ బి బై ఫోర్ని మనం బి మైనస్ ఏ బై ఫోర్గా రాసాము. ఇప్పుడు టూ కాస్ పై మైనస్ ఈ బై ఫోర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఈ రెండింటికి. పై మైనస్ ఈ ఉన్నప్పుడు పై ప్లస్ ఈ ఉండాలి కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంది. బి మైనస్ ఏ ఉన్నప్పుడు ఇక్కడ బి ప్లస్ ఏ ఉండాలి. అగైన్ ఈ కండిషన్లో మనం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఈ అనుకుని అది రీప్లేస్ చేద్దాం. సో పై మైనస్ ఈ ప్లస్లో బి ప్లస్ ఏ, బై ఫోర్ ఉంది కాబట్టి బై ఫోర్ వేసేయండి. సో ఇప్పుడు మన ప్రాబ్లం కరెక్ట్గా ఉంది. సో పై మైనస్ సి, పై ప్లస్ సి, బి ప్లస్ ఏ, బి మైనస్ ఏ. సో పెద్దదాన్ని మనం ఏ అనుకోవాలి, చిన్నదాన్ని బి అనుకోవాలి. సో పై ప్లస్ సి పెద్దది కదా, సో అది ఏ. పై మైనస్ ఏ చిన్నది కాబట్టి బి, బి ప్లస్ ఏ పెద్దది కాబట్టి ఏ, బి మైనస్ ఏ చిన్నది కాబట్టి బి అనుకోవాలి. సో మనం ఫార్ములా అగైన్ టూ టైమ్స్ అప్లై చేసేయండి. టూ కాస్ ఏ కాస్ బి అంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. అగైన్ టూ కాస్ ఏ కాస్ బి అంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. ఎల్సిఎమ్స్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తే మీకు కాస్ పై బై టూ ప్లస్ కాస్ సి బై టూ ప్లస్ కాస్ బి బై టూ ప్లస్ కాస్ ఏ బై టూ వచ్చింది. కాస్ 90 ఈజ్ ఎనీ హాఫ్ జీరో. సో ద ఎల్హెచ్ఎస్ ఈజ్ కాస్ ఏ బై టూ ప్లస్ కాస్ బి బై టూ ప్లస్ కాస్ సి బై టూ.
this is NHS. Now we see third bit in the fifth question. In triangle ABC, sin A by 2 plus sin B by 2 minus sin C by 2 equal to minus 1 plus 4 cos pi minus A by 4 cos pi minus B by 4 sin pi minus C by 4 ఇచ్చారు. ఈ ప్రాబ్లం కూడా, ఈ త్రీ ప్రాబ్లమ్స్ కూడా సెకండ్ బిట్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. నౌ థర్డ్ బిట్ స్టార్ట్ చేశాను. టేకింగ్ ఆర్హెచ్ఎస్ మైనస్ వన్ ప్లస్ ఫోర్ కాస్ పై మైనస్ ఏ బై ఫోర్ కాస్ పై మైనస్ బి బై ఫోర్ సైన్ పై మైనస్ ఈ బై ఫోర్ ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ మైనస్ వన్ ఇందాకలాగానే సేమ్ 4 ని 2 ఇంటూ 2గా స్ప్లిట్ చేద్దాం. సైన్ని మనం బయట వేసేసుకుందాం. 2 సైన్ పై మైనస్ సి బై 4 ఇంటూ 2 కాస్ పై మైనస్ ఏ బై 4 కాస్ పై మైనస్ బి బై 4. సో మైనస్ 1 ప్లస్ 2 సైన్ పై మైనస్ సి బై 4 ఇంటూ 2 కాస్ ఏ కాస్ బి కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. మైనస్ వన్ ప్లస్ 2 సైన్ పై మైనస్ సి బై 4 ఇంటూ కాస్ 4 పై మైనస్ సిఎం తీసుకుందాం. పై మైనస్ ఏ ప్లస్ పై మైనస్ బి హియర్ ఆల్సో 4 ఎల్సిఎం పై మైనస్ ఏ మైనస్ పై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి హియర్ క్యాన్సిల్ ప్లస్ పై అండ్ మైనస్ పై. సేమ్ ఇందాక ప్రాబ్లంలానే మనం కండిషన్ అప్లై చేద్దాం. పైలోంచి ఏని బిని తీసేస్తే సి కదా. సో మైనస్ వన్ ప్లస్ 2 సైన్ పై మైనస్ సి బై 4 కాస్ ఒక పై మనం రాసేద్దాం ఫస్ట్. ఇందాక కండిషన్ సేమ్ ప్రాబ్లమే కాబట్టి పై మైనస్ ఏ మైనస్ బిని ప్లస్ సిగా రాద్దాం. ప్లస్ కాస్ పాజిటివ్ బి ముందు రాసి నెగిటివ్ ఏ తర్వాత రాద్దాం. ఇప్పుడు 2 సైన్ పై మైనస్ సి బై 4ని ఈ రెండింటికి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. మైనస్ వన్ ప్లస్ 2 సైన్ పై మైనస్ సి బై 4 ఇంటూ కాస్ పై ప్లస్ సి బై 4 ప్లస్ 2 సైన్ పై మైనస్ సి బై 4 కాస్ బి మైనస్ ఏ బై 4. ఓకే, సో హియర్ పై ప్లస్ సి ఉంటే ఇక్కడ పై మైనస్ సి ఉంది కాబట్టి ఇది కరెక్ట్గా ఉంది. నో నీడ్ టు డిస్టర్బ్. ఇక్కడ బి మైనస్ ఏ ఉంటే ఇక్కడ బి ప్లస్ సి రావాలి. సో అందుకోసం 180లోంచి సి తీసేస్తే మనకి ఎలాగో ఏ ప్లస్ బి కాబట్టి అది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ వన్ ప్లస్ 2 సైన్ పై మైనస్ సి బై 4 కాస్ పై ప్లస్ సి బై 4 ప్లస్ 2 సైన్ పై మైనస్ సిని మనం బి ప్లస్ ఏ రాద్దాం కాస్ బి మైనస్ ఏ బై 4. సో మనం అనుకున్నట్టు ఇందాక మనం చేసిన ప్రాబ్లం లాగానే ఇక్కడ బి మైనస్ ఏ ఉంటే ఇక్కడ బి ప్లస్ ఏ ఉండేటట్టుగా, పై ప్లస్ ఏ ఉంటే పై మైనస్ ఏ ఉండేటట్టుగా ప్రిపేర్ చేసుకున్నాం. నౌ పై ప్లస్ ఏ పెద్దది కాబట్టి ఇది ఏ, పై మైనస్ ఏ చిన్నది కాబట్టి ఇది బి, బి ప్లస్ ఏ పెద్దది కాబట్టి ఏ, బి మైనస్ ఏ చిన్నది కాబట్టి ఇదంతా బి. సో ఎనీహో అన్ని బై 4లే ఉన్నాయి కాబట్టి నేను అది మెన్షన్ చేయట్లేదు. సో పై ప్లస్ ఈ బై 4 పెద్దది, పై మైనస్ ఈ బై 4 చిన్నది, బి ప్లస్ ఏ బై 4 పెద్దది, బి మైనస్ ఏ బై 4 చిన్నది. చిన్నది బి అనుకోండి, పెద్దది ఏ అనుకుంటే కరెక్ట్గా మీకు ఫార్ములా సెట్ అవుతుంది. మైనస్ వన్ ప్లస్ 2 కాస్ ఏ సైన్ బి. 2 కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి కదా. సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. ఇక్కడ అయితే 2 సైన్ ఏ కాస్ బి వచ్చింది, అయితే సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. మైనస్ వన్ ప్లస్ సైన్ 4 ఎల్సిఎం పై ప్లస్ సి
plus pi minus c minus sine 4 LCM pi plus c minus pi plus c plus sine b plus a plus b minus a by 4 plus sine b plus a minus b plus a by 4. So, okay. Here c cancel, pi cancel, plus a and minus a cancel, minus b and plus b cancel. Minus 1 plus sine pi plus pi 2 pi by 4 minus sine 2c by 4 plus sine 2b by 4 plus sine 2a by 4 2 times. Minus 1 plus sine 91 minus sine c by 2 plus sine b by 2 plus sine a by 2. Cancel minus 1 and plus 1. So we got LHS sine a by 2 plus sine b by 2 minus sine c by 2. This is LHS. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఆర్హెచ్ఎస్ టు ఎల్హెచ్ఎస్ చేసినట్లయితే ఇదే ప్రొసీజర్లో చేసేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఉంది. అలాగే ఈ ఎక్సర్సైజ్లో ఫిఫ్త్ క్వశ్చన్ ఫస్ట్ అండ్ థర్డ్ బిట్స్ మనం చేసాము, సెకండ్ బిట్ కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ 7 marks క్వశ్చన్. జస్ట్ ఐ రిపీట్, ఫస్ట్ వీ హ్యావ్ టేకెన్ ఆర్హెచ్ఎస్ మైనస్ 1 ప్లస్ ఈ 4ని మనం 2 into 2గా స్ప్లిట్ చేసాము. సైన్ పై మైనస్ ఈ బై 4 బయటికి తీసుకుని కాస్ పై మైనస్ ఈ బై 4 కాస్ పై మైనస్ బి బై 4 మాత్రమే రెండు లోపల తీసుకుని 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా అప్లై చేసాం. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. సో యాడ్ చేసాం, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసేసరికి పై క్యాన్సిల్. యాడ్ చేసినప్పుడు ఒక పైన అలాగే ఉంచేసుకున్నాం, పైలోంచి ఏని బిని తీసేస్తే ప్లస్ సి. కాస్ బి మైనస్ ఏ బై 4 మన సేమ్ డిటో తీసేసుకున్నాం. నౌ వీ డిస్ట్రిబ్యూట్ 2 సైన్ పై మైనస్ సి బై 4ని ఈ రెండు టర్మ్స్కి డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పై మైనస్ సి, ఇక్కడ పై ప్లస్ సి ఉంది కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంది. ఇక్కడ బి మైనస్ ఏ ఉన్నప్పుడు ఇక్కడ బి ప్లస్ ఏ ఉండాలి. అగైన్ బై యూజింగ్ ద కండిషన్ పైలోంచి మనం సి తీసేసినట్లయితే ఏ ప్లస్ బి కాబట్టి బి ప్లస్ ఏగా రాశాను. ఇక్కడ బి మైనస్ ఏ ఉంది కాబట్టి సో పెద్ద యాంగిల్ని ఏ, చిన్న యాంగిల్ని బి. అలాగే ఇక్కడ పై ప్లస్ సి బై 4 పెద్దది ఏ, పై మైనస్ సి బై 4 చిన్నది కాబట్టి బి. సో నౌ 2 కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. 2 సైన్ ఏ కాస్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. సో టేకింగ్ ఎల్సిఎం ఫర్ ద 4 బ్రాకెట్స్ ఇలా క్యాన్సిల్ అయిపోయింది. సైన్ 91 కాబట్టి ప్లస్ 1 అండ్ మైనస్ 1 క్యాన్సిల్. సో ద ఎల్హెచ్ఎస్ ఈజ్ సైన్ ఏ బై 2 ప్లస్ సైన్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.